హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 17th మరియు 18th సంబంధించిన 2 రోజుల కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో కొంచెం 2 డేస్ కరెంట్ అఫైర్స్ కాబట్టి వీడియో కొంచెం లెంత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కొంచెం ఓపికతో చూడండి. అదేవిధంగా మంచి మంచి క్వశ్చన్స్ ఈరోజు కూడా తీసుకొని రావడం జరిగింది. దాదాపు 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన చూద్దాము. సో మనం క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు మనం గతంలో అంటే ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్. 5వ విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్, 5వ విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. చూడండి, 5వ విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8 నగరాల్లో జరిగాయి. అవునండి, ఇది కరెక్ట్. నెక్స్ట్, 36 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 5000 మంది క్రీడాకారులు 27 క్రీడల్లో పాల్గొన్నారు. చూడండి, ఇది కూడా కరెక్ట్ అండి. 36 రాష్ట్రాలు అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తము అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 5000 మంది క్రీడాకారులు 27 క్రీడల్లో పాల్గొన్నారు. ఎస్, కరెక్ట్ అండి. నెక్స్ట్, మహారాష్ట్ర 56 స్వర్ణం, 55 రజతం. చూడండి, 56 స్వర్ణం, 55 రజతం, 50 కాంస్య పథకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది కూడా కరెక్ట్ అండి. 3 ఆన్సర్స్ కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు 4th ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. ఎలిమినేషన్ నుంచి కూడా వెళ్ళొచ్చు. చూడండి, ఆంధ్రప్రదేశ్ 41 స్వర్ణం, 32 రజతం, 55 కాంస్య పథకాలతో 2వ స్థానంలో ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ కాదండి, 2వ ప్లేస్లో ఉంది, హర్యానా రాష్ట్రం అండి. ఓకేనా, హర్యానా రాష్ట్రము మనకి 2nd ప్లేస్లో నిలవడం జరిగిందండి. 2nd ప్లేస్లో నిలవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలు 2 కూడా టాప్ 10లో కూడా లేవండి. అంటే క్రీడల్లో తెలుగు రాష్ట్రాలు కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది జనరల్గా అండర్-17, చూడండి, అండర్-17 అండ్ అండర్-21 కేటగిరీలో జరుగుతాయండి. ఓకేనా, ఇవి 2018 నుంచి జరుగుతున్నాయండి. 2018 నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతున్నాయి. మొదటిసారిగా ఢిల్లీలో జరిగాయండి, మొదటిసారిగా న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం నోట్ చేసుకుంటే డెఫినెట్గా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, 1st క్వశ్చన్ చూద్దాం. జోర్డాన్లో జరిగిన మహిళల ఏషియన్ ప్రెసిడెంట్, చూడండి, మహిళల ఏషియన్ ప్రెసిడెంట్ హ్యాండ్బాల్ కప్ విజేతగా నిలిచిన జట్టు, హ్యాండ్బాల్ కప్ అండి. ఓకేనా, ఫుట్బాల్ అంటే కాళ్ళతో ఆడతారండి, హ్యాండ్బాల్ అంటే చేయితో ఆడడం జరుగుతుందండి. సో ఈ ఏషియన్ ప్రెసిడెంట్ హ్యాండ్బాల్ కప్ విజేతగా నిలిచిన జట్టు ఏది అంటే ఇండియానేనండి. ఓకేనా, ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, హ్యాండ్బాల్ టోర్నమెంటు విజేత, ఏషియన్ ప్రెసిడెంట్ హ్యాండ్బాల్ కప్ విజేత ఎవరంటే ఇండియా విన్నర్ అండి, ఇండియా విన్నర్ విజేత. అదేవిధంగా జోర్డాన్ రన్నర్ అండి. ఓకేనా, జోర్డాన్ రన్నర్. ఓకేనా, సో చూడండి, సో ఇండియాకు తెలుసు మనకి జోర్డాన్ క్యాపిటల్ అమ్మన్ అండి. ఓకేనా, అమ్మన్, జోర్డాన్ క్యాపిటల్ అమ్మన్ అండి. కువైట్, కువైట్ సిటీ అండి, రాజధాని కువైట్ సిటీ. ఓకేనా, కువైట్ సిటీ మీ అందరికీ తెలిసే ఉంటుందండి. కువైట్, కువైట్ కరెన్సీ అనేది, కువైట్ కరెన్సీ అనేది దినార్, దినార్ ప్రపంచంలో దినార్ కరెన్సీ అండి. అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ అండి. ఓకేనా, అన్నిటికంటే ఖరీదైంది, అన్నిటికంటే ఖరీదైన కరెన్సీ కువైట్ దినార్. ఓకేనా, కువైట్ దినార్ అని కాస్ట్లీయెస్ట్ అండి. ఇరాక్ మీ అందరికి తెలుసు, బాగ్దాద్. ఓకేనా, బాగ్దాద్ క్యాపిటల్ అండి. ఓకేనా, ఇరాకీ రూపీ మనకి సంబంధించి కరెన్సీ అండి బాగ్దాద్. ఓకేనా, నెక్స్ట్, ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి తులసీదాస్ బలరాం, తులసీదాస్ బలరాం ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఏ రంగానికి చెందిన వారు అంటే క్రీడలండి. ఓకేనా, తులసీదాస్ బలరాం అనే వ్యక్తి క్రీడలకు సంబంధించిన వారు. మరి ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే ఫుట్బాల్ అండి. ఓకేనా, ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన వ్యక్తి తులసీదాస్ బలరాం. ఈయన మరణించడం జరిగింది. ఈయన ఏ రంగానికి సంబంధించిన వారు అంటే క్రీడలండి. అందులో పర్టికులర్గా ఏ గేమ్ అంటే ఫుట్బాల్కి సంబంధించిన వారు, పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కోయంబత్తూరులో జరిగిన హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, చూడండి, హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండి. ఓకేనా, సో కోయంబత్తూరులో జరిగిన హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా
హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా 69వ వార్ అంటే 69th యాన్యువల్ మీటింగ్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి రావడం జరిగిందని అడగడం జరిగింది. చూడండి ఆన్సర్ దాసరి ప్రసాద్ రావు అండి. ఓకేనా, ఆన్సర్ ఎవరు అంటే దాసరి ప్రసాద్ రావు. ఈయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రావడం జరిగింది. హార్ట్ సర్జన్స్ అంటే ప్రముఖ హృద్యోగ నిపుణులు అంటే గుండెకి సంబంధించి హార్ట్ సర్జరీకి సంబంధించిన నిపుణులకు ఇచ్చే అవార్డు అండి ఇది. ఓకేనా, కోయంబత్తూర్లో జరిగింది అంటే కోయంబత్తూర్ అనగానే మనకు తమిళనాడు రాష్ట్రం అని గుర్తు, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ ఉంటుందండి. ఓకేనా, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ సిటీ అనేది ఉంటుందండి. నెక్స్ట్ బీసీ రాయ్ ఏంటంటే అంటే గుర్తుపెట్టుకోండి, ఈయన పొలిటీషియన్ అండి, అదేవిధంగా డాక్టర్ కూడా. ఈయనే వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా కలకత్తాకు గతంలో మేయర్గా కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఈయన సంబంధించి ఈయన పుట్టినరోజు జూలై 1 అండి. ఈయన పుట్టినరోజు జూలై 1, అందుకే ఈ జూలై 1 మనము డాక్టర్స్ డేగా జరుపుతామండి. డాక్టర్స్ ఓకేనా, డాక్టర్స్ డేగా జరపడం జరుగుతుంది. ఈ జూలై 1కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే జిఎస్టీ డే అండి. ఓకేనా, జిఎస్టీ డే అదేవిధంగా డాక్టర్స్ డే రెండు కూడా ఒకటి. జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, 2017 జూలై 1 అని అందరికీ తెలుసు. జిఎస్టీ యాక్ట్ అని 2016లో రావడం, జిఎస్టీ యాక్ట్ అనేది 2016లో రావడం జరిగింది. నెక్స్ట్ ఈ నాగేశ్వరరావు ఎవరంటే డాక్టర్ నాగేశ్వరరావు గారు ఏఐజీ. ఓకేనా, ఓఏజీ ఇది హైదరాబాద్లో ఉంటుందండి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఇది హైదరాబాద్లో ఉంటుందండి. ఈయన డాక్టర్ అండి, చాలా ఫేమస్. నెక్స్ట్ ప్రతాప్ సి రెడ్డి ఎవరంటే అపోలో ఉండదు కదండి, అపోలో హాస్పిటల్స్కి ఫౌండర్ ఎవరంటే ప్రతాప్ సి రెడ్డి అండి. అపోలో హాస్పిటల్స్కి సంబంధించి స్థాపకులు ఎవరు అంటే ప్రతాప్ సి రెడ్డి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 16-27 వరకు గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే జాతీయ స్థాయి వేడుక ఆది మహోత్సవ్ ఎక్కడ జరిగింది? ఆది మహోత్సవ్, జనరల్గా ఆది మహోత్సవ్ ఎక్కడ జరిగిందని అడగవచ్చు, లేదంటే గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే జాతీయ స్థాయి వేడుక ఆది మహోత్సవ్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడండి. డైరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ అని చెప్పండి. ఓకేనా, న్యూఢిల్లీ చూడండి, న్యూఢిల్లీలోని మనకు మేజర్ ధ్యాన్చంద్, ఓకేనా, మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ఈ వేడుకలు జరుగుతున్నాయండి. మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ఈ ఆది మహోత్సవ వేడుకలు అనేది జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 16-27 వరకు జరగడం ఇక్కడ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్, నీటి ప్రాధాన్యాన్ని అందరికీ తెలిసేలా దేశవ్యాప్తంగా ఏ సంస్థలు లేదా మంత్రిత్వ శాఖలు జల్ జన్ అభియాన్ అండి. ఓకేనా, జల్ జన్ అభియాన్ ను ప్రారంభించాయి. చూడండి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, నెక్స్ట్ బ్రహ్మ కుమారి సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా ఈ జల్ జన్ అభియాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎందుకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందంటే నీటి యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా ఈ అవగాహన కల్పించడం కోసం రెండు సంస్థ, ఇక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదేవిధంగా బ్రహ్మ కుమారి సంస్థ రెండు కూడా ఇక్కడ చూడండి, ఈ రెండు సంస్థలు ఈ నీటి ప్రాధాన్యాన్ని అందరికీ తెలిసే విధంగా జల్ జన్ అభియాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఏ అండ్ బి రెండు సరైనవే అండి. ఓకేనా, సో కేంద్ర జలశక్తి మంత్రిశాఖ ఎవరు అంటే మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అండి. ఓకేనా, సో ఈ బ్రహ్మకుమారి సంస్థ గురించి కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, రైల్వే శాఖ తపాల శాఖ సంయుక్తంగా అందిస్తున్న రైల్ పోస్ట్ గతిశక్తి ఎక్స్ప్రెస్ కార్గో సర్వీస్ ఎన్ని మార్గాలలో తొలివిడతగా ప్రారంభమైంది. చూడండి, రైల్ పోస్ట్ గతి ఎక్స్ప్రెస్ కార్గో సర్వీస్ అంటే సరుకుల రవాణా అండి. కార్గో అంటే సరుకుల రవాణా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాము, రైల్వే శాఖ అదేవిధంగా తపాలా శాఖ, ఓకేనా, రైల్వే మినిస్ట్రీ అండ్ ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఎక్కడ రైల్ పోస్ట్ గతిశక్తి ఎక్స్ప్రెస్ కార్గో సర్వీస్ ఎన్ని మార్గాల్లో అంటే చూడండి, 4 మార్గాల్లో అండి. ఇవన్నీ చూడండి, ఢిల్లీ కోల్కతా మధ్య, బెంగళూరు గుహవతి అంటే ఇది అసోం అండి, గుహవతి అంటే అసోం. నెక్స్ట్, సూరత్ ముజఫర్ నగర్, ఓకేనా. నెక్స్ట్, హైదరాబాద్ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్,
అంటే ఇక్కడ అన్ని కూడా సరైనవి, ఆప్షన్ 1, 2, 3 మరియు 4 అన్ని సరైనది. ఈ 4 రూట్లలో ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో 4 రూట్స్ లో ఇక్కడ రైల్ పోస్ట్ గతిశక్తి ఎక్స్ప్రెస్ కార్గో సర్వీస్ ను ప్రారంభించడం జరిగింది. మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా యొక్క ఎన్ఎస్జి మరియు యుఎస్ అండి, యుఎస్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్, యుఎస్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్లు కలిసి ఉమ్మడిగా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఏ ప్రదేశంలో ఎక్సర్సైజ్ టర్కాష్, చూడండి ఎక్సర్సైజ్ టర్కాష్ని నిర్వహిస్తున్నాయి. ఎక్కడ అంటే చెన్నైలో అండి. ఓకేనా, చెన్నైలో నిర్వహించడం జరుగుతుందండి. ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. అదేవిధంగా యుఎస్ ఆపరేషన్ ఫోర్సెస్ కలిసి ఇక్కడ ఎక్సర్సైజ్ టర్కాష్ని ఎక్కడ నిర్వహిస్తున్నాయి అంటే చెన్నైలో నిర్వహించడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా, ఇక్కడ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, ఓకేనా, తీవ్రవాద లేదా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు అంటే భారతదేశంలో మే ట్వంటీ ఫస్ట్. ఎందుకు అంటే 1991లో ఈ మే ట్వంటీ ఫస్ట్ రోజు రాజీవ్ గాంధీని హత్య చేయడం జరిగిందండి. ఎక్కడ హత్య చేశారంటే శ్రీపెరంబదూరు అండి. ఓకేనా, శ్రీపెరంబదూరులో హత్య చేయడం జరిగింది. అందుకే ఈ మే 21ని ఇండియాలో యాంటీ టెర్రరిజం డేగా గుర్తించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, టామ్టామ్ సంస్థ ఇటీవల రిపోర్టు ప్రకారం 2022లో ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా సాగే ట్రాఫిక్ ప్రయాణానికి ఏ నగరంలో అత్యధిక సమయం పడుతుంది. చూడండి, ఇక్కడ టామ్టామ్ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ప్రపంచంలో స్లోయెస్ట్, అతి తక్కువ అంటే ఇక్కడ దూరం చేరుకోవడానికి ట్రాఫిక్లో ఎక్కువ సమయం బట్టి ఏ నగరం అని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఏ నగరంలో అత్యధిక కాలము ట్రాఫిక్లో గడపాల్సి వస్తుందని క్వశ్చన్ అండి. మరి చూడండి, అత్యంత నెమ్మదిగా సాగే ట్రాఫిక్ ప్రయాణం ఏ నగరంలో ఫస్ట్ అంటే లండన్ అండి. ఓకేనా, లండన్ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ అండి. నెక్స్ట్ సెకండ్ బెంగళూరు అండి, అంటే ఇండియాలో డబ్లిన్ ఈ థర్డ్ ప్లేస్ అండి. ఓకేనా, డబ్లిన్ అంటే ఐర్లాండ్ దేశం ఉంటుంది కదండి, ఐర్లాండ్ క్యాపిటల్. ఓకేనా, ఐర్లాండ్ రాజధాని అండి. ఓకేనా, ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్ అండి. సో లండన్ అంటే మీ అందరికి తెలుసు బ్రిటన్ క్యాపిటల్. ఓకేనా, ప్రపంచంలో అతిపెద్ద నగరం అండి ఇది. ఓకేనా, బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఏంటంటే లండన్ అండి, బిగ్గెస్ట్ సిటీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, యువతకు చేయూత మరియు ఉపాధిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని జిల్లాల్లో స్టార్టప్స్ని ఏర్పాటు చేయనుంది అంటే 19 జిల్లాల్లో అండి. ఓకేనా, స్టార్టప్ని 19 జిల్లాల్లో ఏర్పాటు చేయనుందని తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఉపాధిని అందించడం కోసం, ఓకేనా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని అందించడం కోసము, యువతకు ఉపాధి అందించడం కోసము 19 జిల్లాల్లో స్టార్టప్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. నేషనల్ స్టార్టప్ డే మనందరికీ తెలియాలి. నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు అంటే జనవరి 16 అండి. ఎందుకు అంటే 2016లో స్టార్టప్ ఇండియా నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. అందుకనే ఈ జనవరి 16ని స్టార్టప్ డేగా మనం ప్రతి సంవత్సరము గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం నుంచి తొలి విడతగా 12 చీతాలను భారతదేశానికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. చూడండి, ఏ దేశము అంటే దక్షిణాఫ్రికా అండి. ఓకేనా, సో ఈ దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి రాబోయే 10 సంవత్సరాలలో దాదాపుగా 100 చీతాలని, చూడండి ఈ 100 చీతాలు ఆఫ్రికన్ చీతాలండి. ఓకేనా, భారతదేశంలో ఏషియన్ చీతాస్ ఎక్స్టెంట్ అయిపోవడం జరిగిందండి. ఇప్పుడు వచ్చే చీతాలన్నీ కూడా ఆఫ్రికన్ చీతాలండి. చూడండి, 10 సంవత్సరాల్లో దాదాపుగా 100 వరకు దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి చీతాలను దక్షిణాఫ్రికా దేశం ఇవ్వడానికి MOU కుదుర్చుకోవడం జరిగింది. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో తొలి విడతగా
12 చీతాలు రావడం జరిగిందండి. 12 చీతాలు, ఓకేనా. ఈ 12 చీతాల్లో చూడండి 7 ఆడ చీతాలండి, అదేవిధంగా 5 మగ చీతాలు. మరి ఈ చీతాలను ఏ జాతీయ పార్క్లో ప్రవేశపెడుతున్నారు వీటిని అంటే కూనో నేషనల్ పార్క్ అండి, ఓకేనా. కూనో నేషనల్ పార్క్, కూనో నేషనల్ పార్క్ ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుందండి. ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఏంటి అంటే, ఆల్రెడీ మనము నమీబియా నుంచి 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఆల్రెడీ మనము చీతాలను తీసుకొని రావడం జరిగిందండి. ఆల్రెడీ చీతాలను మనం తీసుకొచ్చినాము. ఎన్ని తీసుకొచ్చాము అంటే 8 అండి. ఈ 8లో 5 ఆడ చీతాలు, 3 మగ చీతాలను మనం ఆల్రెడీ తీసుకొని రావడం జరిగిందండి. ఆల్రెడీ కూనో నేషనల్ పార్క్లో ఆల్రెడీ వాటిని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా గుర్తుండాలి, ఓకేనా. చీతాలకు సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఏ ఎగ్జామ్లో అయినా కనీసం ఒక బిట్టు ఏదో ఒక ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నమీబియా అంటే విండ్ హాక్ అండి, ఓకేనా. ఈ క్యాపిటల్ సిటీ విండ్ హాక్. ఈ విండ్ హాక్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఇండోర్కి రావడం జరిగిందండి మధ్యప్రదేశ్లోని. ఇప్పుడు కూడా ఏంటి అంటే దక్షిణాఫ్రికా దేశం నుంచి ఇక్కడ ఇండోర్ ఎయిర్పోర్ట్కి ఈ చీతాలు చేరుకోవడం జరిగిందండి. ఇండోర్ ఎయిర్పోర్ట్కి చీతాలు చేరుకోవడం జరిగిందండి, ఓకేనా. నెక్స్ట్ సోమాలియా గురించి తీసుకుంటే దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఆఫ్రికా ఖండం యొక్క కొమ్ము అంటారండి. సోమాలియా రాజధాని మొగదీషు అని పిలుస్తారు, ఓకేనా. ఈజిప్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సిన నైలు నది గుర్తు రావాలండి. అదేవిధంగా ఈజిప్టు క్యాపిటల్ ఏంటి అంటే కైరో. ఈజిప్ట్ రాజధాని కైరో అని గుర్తుపెట్టు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం ఎప్పుడు? పాంగోలింగ్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 18 అండి, ఓకేనా. ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 18. పాంగోలింగ్, ఓకేనా. పాంగోలిన్ అనేది మొత్తము క్షీరదాలలో, క్షీరదాలు అంటే పాలిచ్చేవి, ఓకే. క్షీరగ్రంథులు ఉండే ప్రతి జీవిని క్షీరదాలు, మ్యామల్స్ అంటారండి, ఓకేనా. ఈ క్షీరలలో చూడండి పొలుసుల్లాగా డిప్పలాగా దాని శరీర భాగాలు ఉంటాయండి. అయితే ఈ పాంగోలిన్స్ ఏంటట అంటే చాలా దేశాల్లో వాటి మాంసాన్ని అదేవిధంగా వాటి పొలుసులని కూడా ఇక్కడ మందులలో అనేకమైన ఆయుర్వేద మెడిసిన్లో వాడుతున్నారు కాబట్టి వాటిని వేటాడడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల కొద్దీ వీటిని వేటాడి అదేవిధంగా దీన్ని ఇప్పుడు ఎక్స్టెంట్ అయ్యే దశలో కూడా ఉన్నాయని చెప్పొచ్చండి. వాటిని పైన అవగాహన కల్పించడం కోసము ఈ పాంగోలిన్ డేని జరపడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 18 పాంగోలిన్ డే అని, ఓకేనా. ఇవి అంతరించే దశలో ఉన్నాయండి. వీటిని కాపాడడానికి ప్రతి దేశం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇండియాలో కూడా చూడండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారము ఈ పాంగోలిన్ని భారతదేశంలో వేటాడడం అనేది నిషేధించడం జరిగింది. వేటాడితే కనుక శిక్ష అర్హులు అండి, ఓకేనా. సో ఫిబ్రవరి 8. నెక్స్ట్ ఫిబ్రవరి 28 ఏంటి, నేషనల్ సైన్స్ డే, ఓకేనా. నేషనల్ సైన్స్ డే అండి, ఓకేనా. జాతీయ విజ్ఞాన దినోత్సవం. సైన్స్ డే ఎందుకు జరుపుతామండి, ఓకేనా. రామన్ ఎఫెక్ట్ వల్ల, దీని గురించి చాలాసార్లు డిస్కషన్. రామన్ ఎఫెక్ట్ ఎవరండి, సార్ సివి రామన్ ఎఫెక్ట్ ఎవరు అంటే సివి రామన్. ఏ సంవత్సరంలో అంటే 1928 అండి. ఈయనకు నోబెల్ బహుమతి అనేది 1930లో రావడం జరిగింది సివి రామన్కి. అదేవిధంగా 1954లో భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. ఏ రంగంలో రావడం జరిగింది అంటే ఫిజిక్స్, ఓకేనా. ఫిజిక్స్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. నెక్స్ట్ ఆగస్టు 10 ఏంటట అంటే చూడండి జాతీయ సింహాల దినోత్సవం అండి. సింహాల దినోత్సవం లేదా లయన్ డే, ఒక సింపుల్గా లయన్ డే, ఓకేనా. లయన్ డేగా ఆగస్టు 10ని గుర్తించడం జరిగింది. అదే ఆగస్టు 12 అయితే ఎలిఫాంట్స్ డే అండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ యూత్ డే, ఓకేనా. ఇంటర్నేషనల్ యూత్ డేగా జరపడం జరుగుతుందండి, ఓకేనా. అదే నేషనల్ యూత్ డే ఎప్పుడు అంటే నేషనల్ యూత్ డే
నేషనల్ యూత్ డే ఎప్పుడు అంటే జనవరి 12th అండి. ఓకేనా, నేషనల్ యూత్ డే జనవరి 12th. ఎందుకంటే స్వామి వివేకానంద పుట్టినరోజు కాబట్టి, స్వామి వివేకానంద పుట్టినరోజు జనవరి 12 కాబట్టి ఆ రోజు నేషనల్ యూత్ డేగా మనము జరపడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విల్లు బాణం గుర్తు ఏ పార్టీకి చెందినదిగా ఎన్నికల సంఘం గుర్తించింది? విల్లు బాణం అండి ఏ పార్టీకి చెందిందంటే శివసేన పార్టీ అండి. అయితే శివసేన పార్టీలో గత సంవత్సరము చీలికలు రావడం జరిగిందండి, రెండు వర్గాలుగా విడిపోవడం జరిగిందండి. శివసేన పార్టీ అసలు దాన్ని ప్రారంభించింది రాజ్ ఠాక్రే అండి. ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివసేన పార్టీ నుంచి రెబల్గా ఏక్నాథ్ షిండే సపరేట్గా ఉండడం జరిగింది. మొత్తం శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉంటే 55 మంది నుంచి 40 మంది ఎమ్మెల్యేలను ఆయనే అంటే సపరేట్ చేసి కొత్తగా బీజేపీ సపోర్ట్తోని ప్రస్తుతము ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారండి. అయితే ఎలక్షన్ కమిషన్ అనేది పార్టీలకు గుర్తును కేటాయించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషను ఇప్పుడు రీసెంట్గా ఆ విల్లు బాణం గుర్తు ఏదైతే ఉందో అది అనేది శివసేన పార్టీకే కేటాయించడం జరిగింది. కానీ ఎవరి ఆధ్వర్యంలో శివసేన పార్టీకి సంబంధించి అంటే ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని. ఓకేనా, ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఈ శివసేన పార్టీకి ఈ గుర్తుని కేటాయించడం జరిగింది. నేను ప్రస్తుతము మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి సీఎంగా పనిచేస్తున్నారు, మహారాష్ట్రకు సంబంధించి సీఎంగా పనిచేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ అంటే మనకు గుర్తు రావాల్సింది ములాయాం సింగ్ యాదవ్ అండి. ఓకేనా, ఈయన గతంలో చూడండి రీసెంట్గా మరణించడం జరిగింది. ఈ ములాయాం సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఈయన సంబంధించి ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఈయన కొడుకు అఖిలేష్ యాదవ్ ఈయన కూడా ఉత్తరప్రదేశ్కి సీఎంగా పనిచేయడం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పనిచేయడం జరిగింది. ఈ సమాజ్వాదీ పార్టీ యొక్క సింబల్ ఏంటంటే సైకిల్ అండి. ఓకేనా, సైకిల్. భారతదేశంలో రెండు పార్టీలకు సైకిల్ గుర్తులు ఉన్నాయండి, ఒకటి సమాజ్వాదీ పార్టీ, ఇంకొకటి టీడీపీ పార్టీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బరాసా అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, దీని గుర్తు కారు గుర్తు అందరికీ తెలిసిందే. ఓకేనా, నెక్స్ట్ బీఎస్పీ అంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ అండి. బహుజన్ సమాజ్వాదీ పార్టీ గుర్తు ఏనుగు అండి, ఇది ఒక నేషనల్ పార్టీ అండి. అయితే బీఎస్పీని స్థాపించింది ఎవరంటే కాంచీరామ్ స్థాపించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి కాంచీరామ్. ఓకేనా, 1984లో బీఎస్పీని స్థాపించడం జరిగింది. సో ప్రస్తుతం బీఎస్పీ అధినేత ఎవరంటే మాయావతి అండి. ఓకేనా, బీఎస్పీ అధినేత మాయావతి, గుర్తుపెట్టుకోండి. భారతదేశ చరిత్రలోనే ఒక దళిత మహిళ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరంటే దళిత మహిళ. ఫస్ట్ చూడండి, భారతదేశంలో మొదటి దళిత మహిళ ముఖ్యమంత్రి ఎవరంటే మాయావతిని గుర్తుపెట్టుకోండి. ఇదన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినారు. చూడండి, భారత క్రికెట్ సెలక్షన్ కమిటీకి చైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు అంటే చేతన్ శర్మ అండి. ఓకేనా, రీసెంట్గా ఈయన కాంట్రవర్సీ కామెంట్లు కొన్ని చేయడం జరిగింది, ఈయనకు సంబంధించిన ఆడియో కూడా లీక్ కావడం జరిగింది. సో దానివల్ల ఇతను తన సెలక్షన్ కమిటీ పదవికి చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. రోజర్ బిన్నీ ఎవరంటే బీసీసీఐ అధ్యక్షుడు అండి. ఓకేనా, బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారండి. రాహుల్ ద్రావిడ్ ఎవరంటే ఇండియా సీనియర్ జట్టు మెన్స్ టీం ఉంటుంది కదండి, మెన్స్ టీంకి హెడ్ కోచ్ అండి. ఓకేనా, హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పనిచేస్తున్నారండి. ఈ సౌరవ్ గంగులీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడుగా ఉన్నారండి. ఈయన గతంలోనే భారత క్రికెట్ టీంకి ఈయన కెప్టెన్గా కూడా పనిచేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుంచి క్రికెట్లో ఇటీవల వందవ టెస్టు మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్గా ఎవరు నిలిచారు అంటే చతేశ్వర్ పుజారా అండి. ప్రస్తుతము చూడండి, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్ ఆడడం ద్వారా చతేశ్వర్ పుజారా 100వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఢిల్లీలో ఉండే అరుణ్ జైట్లీ స్టేడియం అంటున్నాం కదండి ఈ స్టేడియం. సో ఈ అరుణ్ జైట్లీ స్టేడియం ఒకప్పుడు దీన్ని ఫిరోజ్ షా కోట్లా అనేవారండి. ఫిరోజ్
ఫిరోజ్ షా కోట్లా మైదానం అనేవాళ్ళండి. ఓకేనా, ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరుని అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్, చూడండి 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే భోపాల్. భోపాల్ అనగానే మనకు మధ్యప్రదేశ్ స్టేట్ గుర్తు రావాలి. జనరల్గా మధ్యప్రదేశ్ స్టేట్ ఏదో ఒక న్యూస్తోనే ఉంటుందని, రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ప్రవాస భారతి దివాస్ కూడా మధ్యప్రదేశ్లో జరిగింది, అదేవిధంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా మధ్యప్రదేశ్లో జరగడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను అనుసంధానిస్తూ, చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను అనుసంధానిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా సోమశీల వద్ద తీగల వంతెనను, ఓకేనా సస్పెన్సివ్ బ్రిడ్జ్ అండి, తీగల వంతెనను కేంద్ర రవాణా కామా జాతీయ, చూడండి కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించింది. ఎక్కడ అంటే నాగర్ కర్నూల్ జిల్లా సోమశీల వద్ద ఉండే నది కృష్ణానది అండి. ఓకేనా, ఈ కృష్ణానది పైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ తీగల వంతెనను నిర్మించనున్నారు. ఎవరు నిర్మిస్తున్నారు అంటే కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించబోతుందండి. ఏ నది పైన అంటే కృష్ణానది పైన, ఏ జిల్లాలో అంటే నాగర్ కర్నూలు జిల్లా సోమశీల వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, దిగ్గజ బ్యాంకర్ బావో ప్యాన్ ఏ దేశానికి చెందినవారు అంటే చైనా అండి. ఓకేనా, ఈయన రీసెంట్గా ఈయన కనబడట్లేదండి, అదృశ్యం కావడం జరిగింది. సో దానివల్ల ఆయన న్యూస్లోకి రావడం జరిగింది. గతంలో ఇలాంటి ఇష్యూనే జరిగింది, ఎవరండి, అలీబాబా గ్రూప్. ఓకేనా, అలీబాబా గ్రూప్కి సంబంధించి జాక్ మా అనే ఒక వ్యక్తి ఉంటాడండి, జాక్ మా. ఈయన ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడండి. అయితే చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ పైన చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన ఒక కామెంట్ చేయడం వల్ల ఈయన కూడా చాలా రోజుల పాటు అదృశ్యం కావడం జరిగింది. చూద్దాం మరి ఈ బావో ఫ్యాన్ కూడా అసలు కనిపిస్తాడా లేదు, ఎందుకంటే అక్కడ అణచివేయడం జరుగుతుందండి. ఓకేనా, ఇది కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ అనేది ఉండదండి. ఓకేనా, సో ఈ బావో ప్యాన్ అనే వ్యక్తి చైనా దేశానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఏరోస్పేస్ రంగంలోని అంకురాలను ప్రోత్సహించడంతో పాటు వాటిని మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు తగిన ప్రోత్సాహం అందించేందుకు ఏ సంస్థతో టీ హబ్ 2 సంవత్సరాల వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. చూడండి, ఏరోస్పేస్ రంగంలోని అంకురాల కండి, అంటే ఏరోస్పేస్ రంగానికి సంబంధించి స్టార్టప్స్కి ఎంకరేజ్ చేయడం కోసము 2 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి టీ హబ్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అనేది క్వశ్చన్ అండి. ఏ సంస్థ అంటే HAL, అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో టీ హబ్ 2 సంవత్సరాలకు గాను ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, DRDO అంటే మీ అందరికీ తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది 1958 జనవరి 1 రోజు, అందుకే DRDO డే అయింది. ఏంటంటే జనవరి 1 DRDO డేగా చెప్తారండి, DRDO డే. ఓకేనా, సో ఎయిర్ ఇండియా మీ అందరికీ తెలుసు, ఇండియన్ ఎయిర్లైన్స్ గురించి మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అందజేసే కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుల పురస్కారం 2020 అండి. గ్రహీత గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఏ నగరానికి చెందినవారు అంటే తిరుపతి అండి. ఓకేనా, తిరుపతికి చెందినవారు ఎవరు అంటే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. ఈయనకి ఏ అవార్డు రావడం జరిగింది అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుల అవార్డు రావడం జరిగింది, పురస్కారం రావడం జరిగింది. మరి ఎవరు ప్రజెంట్ చేస్తారు ఈ అవార్డు అంటే కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఇది న్యూఢిల్లీలో ఉంటుందండి. సో వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెక్ సమావేశం ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నంలో. ఓకేనా, విశాఖపట్నంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, UIDAI ఆధార్ కార్డుపై సందేహాల, సారీ ఇంకొకటి నివృత్తి అండి, ఇది నివృత్తి కోసం ఇటీవల ఒక చాట్ బోర్డుని AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధ. ఓకేనా, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ
కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రారంభించింది. ఏం ప్రారంభించడం జరిగిందంటే ఆధార్ రక్ష అండి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్స్క్యూజ్ మీ, చూడండి, యుఐడిఏఐ ఆధార్ కార్డుపై సందేహాల నివృత్తి కోసము ఒక చాట్ బోర్డుని ప్రారంభించడం జరిగిందండి. ఈ చాట్ బోర్డుకి సంబంధించి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో మరి ఈ చాట్ బోర్డు పేరు ఏంటంటే ఆధార్ మిత్ర అండి. ఓకేనా? ఆధార్ మిత్ర అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆధార్ మిత్ర అనేది మన ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. మీకు కనుక తెలిస్తే యుఐడిఏఐ అబ్రివేషన్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఆధార్ సృష్టికర్త అని ఎవరంటారండి? ఆధార్ సృష్టికర్త అని ఎవరంటారంటే నందన్ నిలేకని. ఓకేనా? నందన్ నిలేకని ఆధార్ సృష్టికర్త అని పిలవడం జరుగుతుంది. ఆధార్ సృష్టికర్త ఈయన ఇన్ఫోసిస్ కోఫౌండర్ అండి. ఓకేనా? ఈయన ఇన్ఫోసిస్ కోఫౌండర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం కామ అనుబంధ రంగాల్లో పరస్పర సహకారం కోసం, వ్యవసాయం మరియు అనుబంధ సంస్థలో పరస్పర సహకారం కోసం భారత్ మరియు ఏ దేశం 5 సంవత్సరాలకు గాను, చూడండి 5 ఇయర్స్, ఇక్కడ 5 ఇయర్స్, 5 సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఏ దేశాలంటే చిలీ దేశంతో అండి. ఓకేనా? చిలీ దేశంతో. ఓకేనా? భారతదేశం, ఇండియా మరియు చిలీ దేశాలు. ఓకేనా? భారత్, ఇండియా మరియు చిలీ దేశాలు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో పరస్పర సహకారం కోసం దట్టు 5 ఇయర్స్ కోసము ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. రీసెంట్గా చూడండి, ఈ చిలీ కానీ బొలీవియా కానీ అర్జెంటీనా కానీ, చిలీ, బొలీవియా, అర్జెంటీనా, ఇవి ఏంటంటే లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అంటే చాలా ఇంపార్టెంట్. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అని పిలవడం జరుగుతుందండి. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అని వేటిని అంటారు అంటే చిలీ, అర్జెంటీనా, బొలీవియా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి సౌత్ అమెరికా, చూడండి, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటాయండి. సౌత్ అమెరికా ఖండంలో ఉండడం జరుగుతుంది, కాంటినెంట్లో ఉండడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. లిథియం అనగానే రీసెంట్గా మనకు చూడండి, లిథియం, ఇండియాలో లిథియం నిల్వలు కనుగొనడం జరిగిందండి. ఎక్కడ కనుగొన్నారో మీకు తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి, లిథియం సంబంధించి నిల్వలు. సో ఇక్కడ చిలీ, బొలీవియా, అదేవిధంగా అర్జెంటీనా, ఈ 3 దేశాలను కలిపి లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అంటారండి. ఓకేనా? సో చిలీ క్యాపిటల్ శాంటియాగో, బొలీవియా రాజధాని లాపేజ్ అంటారండి. అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ అని పిలుస్తారండి. సో అర్జెంటీనా సంబంధించి రీసెంట్గా మీకు తెలుసు, ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ అండి. ఓకేనా? ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరిపైన విజయం సాధించిందంటే ఫ్రాన్స్. దీనిపైన మనము డిస్కషన్ చేయడం జరిగింది. నమీబియా క్యాపిటల్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాము. విండ్ హాక్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విపత్కర పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో వాయు లింక్ పేరిట కమ్యూనికేషన్ సమస్య తలెత్తకుండా, చూడండి వాయు లింక్ చాలా ఇంపార్టెంట్, వాయు లింక్ పేరిట కమ్యూనికేషన్ సమస్య తలెత్తకుండా ఏ భారత సంస్థ ఈ వ్యవస్థను రూపొందించింది? ఏ సంస్థ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. ఓకేనా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది వాయు లింక్ పేరిట కమ్యూనికేషన్ సమస్య, ఎలాంటి సమస్య వచ్చినా అది సాల్వ్ చేయడానికి వాయు లింక్ పేరిట, అంటే వాతావరణంలో సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ ఏరోప్లేన్స్ కానీ అంటే విమానాలకు సంబంధించి కమ్యూనికేషన్ దెబ్బతినకుండా వాయు లింక్ పేరిట ఒక, చూడండి, ఇక్కడ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఎవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ సూచనల మేరకు యుఎన్ఓ ఫిబ్రవరి 17 గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డేగా ప్రకటించింది. ఓకేనా? ఏ దేశం సూచన ప్రకారం అంటే జమైకా. ఓకేనా? సో యుఎన్ఓ అనేది అంటే ఐక్యరాజ్య సమితి అనేది ఫిబ్రవరి 17 గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. మరి ఏ దేశం సూచనల ప్రకారం అంటే జమైకా సూచనల ప్రకారము, గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 17 గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డే అండి. ఓకేనా? సో వరల్డ్ టూరిజం డే ఎప్పుడు? వరల్డ్ టూరిజం డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే
వరల్డ్ టూరిజం డే ఎప్పుడు అంటే సెప్టెంబర్. చూడండి ఇక్కడ గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 17 అని గుర్తుపెట్టుకోవచ్చు. రీసెంట్గా ఫిజీ కూడా న్యూస్లో ఉందండి, మీ అందరికీ తెలిసిందే. ఫిజీ ఎందుకు న్యూస్లో ఉందంటే వరల్డ్ హిందీ సమ్మిట్ అనేది జరిగిందండి. వరల్డ్ హిందీ సమ్మిట్ ఏ దేశంలో జరిగిందంటే ఫిజీ దేశంలో జరిగింది. దీనికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, యూట్యూబ్కి నూతన సీఈఓ ఎవరు? యూట్యూబ్ న్యూ సీఈఓ ఎవరు అంటే నీల్ మోహన్ అండి. ఓకేనా? నీల్ మోహన్. సో యూట్యూబ్కి కొత్తగా సీఈఓగా ఎంపికైన వ్యక్తి ఎవరు అంటే నీల్ మోహన్ అండి. ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో మొత్తం డీటెయిల్స్ చూడబోతున్నాము. చూడండి, సో చూడండి, కార్పొరేట్ సంస్థ భారతీయ సీఈఓ సంబంధించి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొచ్చండి. కార్పొరేట్ సంస్థ అదేవిధంగా భారతీయ సీఈఓలకు సంబంధించి. సో ఇక్కడ ఉన్న ఈ 9 పర్సన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ప్రపంచంలో చాలా కంపెనీలు, బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీలకు ఇండియా నుంచి సీఈఓలుగా చాలామంది పనిచేయడం జరుగుతుంది. వాళ్ళంతా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన కార్పొరేట్ సంస్థ అదేవిధంగా ఇండియన్ సీఈఓకి సంబంధించి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోవచ్చండి. ఇవందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో గూగుల్ ఆల్ఫాబెట్కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్యనాదెల్లా, ఐబీఎం గ్రూప్కి అరవింద్ కృష్ణ, అదోబ్స్ ఇంకు శంతన్ నారాయణ్, యూట్యూబ్ నీల్ మోహన్ అండి, నెట్ యాప్ జయశ్రీ ఉల్లార్, అరిస్టా నెట్వర్క్స్ జార్జ్ కురియన్, నోకియా ఇంక్ రాజీవ్ సూరి, మాస్టర్ కార్డ్ అజయ్ పాల్ సింగ్ బంగా, సింపుల్గా అజయ్ బంగా అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్, భారత్ మరియు ఏ దేశం మధ్య 4వ విడత ఎక్స్ ధర్మా గార్డియన్ పేరిట ఫిబ్రవరి 17 మార్చి 2 వరకు ఆర్మీ విన్యాసాలు జరుగుతున్నాయి? ఏ దేశం అంటే ఇండియా మరియు జపాన్ అండి. ఓకేనా? ఇండియా మరియు జపాన్ మధ్య ఎక్స్ ధర్మా గార్డియన్ పేరిట ఆర్మీ విన్యాసాలు అండి. ఓకేనా? ఆర్మీ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. ఓకేనా? ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకేనా? ఒక్కసారి చూడండి నోట్ అని ఒకటి ఇంపార్టెంట్ చూడండి. ఇండియా జపాన్ మధ్య ఆర్మీ ఎక్సర్సైజ్ పేరు ఎక్స్ ధర్మా గార్డియన్, ఇండియా జపాన్ నేవీ ఎక్సర్సైజ్ పేరు జిమ్ ఎక్స్ అండి. ఓకేనా? అంటే జపాన్ ఇండియా మారిటమ్ ఎక్సర్సైజ్ అండి. జపాన్ ఇండియా మారిటమ్ అంటే సముద్రం అని. నెక్స్ట్, ఇండియా జపాన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ పేరు వీర్ గార్డెన్ అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంటు. సో ఇండియా జపాన్ మధ్య చాలా మంచి సంబంధాలను, ఈవెన్ బుల్లెట్ ట్రైన్ గురించి కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ముంబై నుంచి అహ్మదాబాద్కు మధ్యలో జరుగుతుంది. దానికి జపాన్ దేశ సహకారం అందిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటు. అదేవిధంగా లాస్ట్ ఇయరు షింజో అబి మరణించడం జరిగింది. ఆయనకు కూడా సంబంధించి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. ఇండియాలో తీసుకుంటే ఆర్మీ డే ఎప్పుడు అంటే